రోడ్స్. ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. వాళ్ళ టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు, సీఈఓ ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి, లింక్డ్ఇన్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఇస్ మెన్హాట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్ కన్సల్టెంట్, అంటే సబ్ కన్సల్టెంట్స్ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్లకు పేమెంట్లు కూడా చేస్తలేరని ఏకంగా వాళ్ళ బాధితులు, పెద్ద పెద్ద సీఈఓలు. ఈ సీఈఓ ఎంబీఏ ఇన్ ఐఎంటి కాలేజ్, ఆంబర్గ్ ఇన్ఫోకాన్, హీఈస్ అ అలుమ్నై ఆఫ్ ఐఐఎం. ఐఐఎంలో చదువుకున్న వ్యక్తి, ఈ కంపెనీ బోగస్ కంపెనీ, ఇంత పెద్ద వ్యాసం రాసిండు ఆయన. 2 సంవత్సరాలకు వెళ్ళి మేము సబ్ కన్సల్టెంట్గా వాళ్లకు పనిచేస్తే మాకు రూపాయి ఇవ్వలేదని. ఈయన ఒక్క ఆయనే కాదు, గ్రూప్ ప్రిన్సిపల్ ఏ డిజైన్ కాన్ఫిడెన్స్ టామ్ సాగ్రిస్ అనే ఇంకొక వ్యాపారవేత్త, ఆయనే కూడా మేము ఇన్వాయిస్లు పెడతాం, 2 సంవత్సరాల ఇన్వాయిస్లు పెడతాం, ఈ ఒమర్ షెహజాద్ అనే వ్యక్తి ఎగ్గొట్టేసిండు మాకు పైసలు ఇవ్వకుండా అని, మాతోని బిజినెస్ చేసి మాకు ఎగ్గొట్టేసిండు అని ఆయన కూడా పెట్టడం. బిఐఎం డిజిటల్ మేనేజర్ శర్వానంద్ వైద్యనాథన్, ఆయన కూడా ఇదే చెప్పిన పరిస్థితి. డబ్బులు ఇస్తలేరు, డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు, పనిచేసే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు అని. డైరెక్టర్ ఎట్ ఆర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నితిన్ గుప్తా, వాళ్ళు కూడా పనిచేస్తే ఇదే మెన్హాట్ అనే కంపెనీకి పనిచేస్తే అసలు పువర్ సర్వీసెస్, ద సర్వీసెస్ దట్ దే ఆఫర్డ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ పువర్ అండ్ లేటర్ వీ ఫౌండ్ అవుట్ దట్ దే హ్యాడ్ అవుట్సోర్సెస్ టు సమ్ ఇండివిజువల్ ఇంజనీర్స్ వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ నాలెడ్జ్. వీనికే కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ వీడి వరకు అవుట్సోర్సింగ్ ఇచ్చిండంట. ఎందుకు మన తెలంగాణ హర్షద్ రేవంత్ మెహతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి, మొన్ననేమో గోధి అని 8,000 కోట్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే అని అనుకుంటే, మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు, ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మెన్హాట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్కి 2014-15లో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో ఇదొకటి మెన్హాట్. అదే మెన్హాట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు. వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ, వాళ్లకు మన మూసీ నది కార్యక్రమము మొత్తం పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని, ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు, లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు, 3,000 కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు. మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించరు, సమాధానం చెప్పలేదు. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన, దాని మీద సమాధానం లేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మెహతా గారు, ఈ స్కామ్లు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వడం కూడా ఇవ్వలేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవాళ ప్రశ్నిస్తే మళ్ళీ ఇంకొక సమస్య ఏమున్నదంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడువు మాట్లాడతారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఓడిపోయినానే మాట్లాడతాడు, రేపేదో అవకాశాలు కావాలని ఇంకొందరు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, వారికి ఏదో మంత్రి పదవి కావాలనుకుంటారు, రోజు ప్రెస్ మీట్ పెట్టి బాధుడే. ఆయనే సరిపోయింది అనుకుంటే ఇంకొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు ఎలక్షన్స్ ఓడిపోయిండని, ఎన్నిక ఓడిపోయిండు,
ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారు సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు, ముఖ్యమంత్రి గారు తమ్ముడు, జానారెడ్డి గారు పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఏమైనా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్లో బీబీఏ డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడొచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరు ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది, బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు గింత.